నేను డాక్టర్ నీలిమ నేను పెరియోడాంటిస్ట్ అండి నేను ఎపోలో డెంటల్ జూబ్లీ హిల్స్ అట్ కేబిఆర్ రోడ్ నెంబర్ వన్ ఈరోజు మన టాపిక్ గర్భం దాల్చిన ఆడవాళ్ళలో ఓరల్ హెల్త్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఎదురుపడే ఏంటి ఎందుకు గర్భం దాల్చిన వాళ్ళు అండ్ పర్టికులర్గా ప్రెగ్నెంట్ ఉమెన్ అని ఎందుకు అంటున్నాను అని అంటే వాళ్ళలో ఆ హార్మోనల్ చేంజెస్ వెళ్ళండి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేవి థర్డ్ మంత్ తర్వాత చాలా హై లెవెల్స్లో మారుతూ ఉంటాయి నాలుగో నెల సెకండ్ ట్రామిస్టర్ ప్లస్ థర్డ్ ట్రామిస్టర్లోకి వెళ్ళినప్పుడు సో ఆ టైంలో మనకి ఏమేమి చేంజెస్ అవుతాయి ఇప్పుడు మామూలు వాళ్ళలో కొంచెం డిపాజిట్స్ ఉంది ఏదో చిగురులోంచి రక్తం వస్తుంది కొంచెం ఎముక తగ్గింది ఇలానే ఉంటాయండి కానీ అదే పరిస్థితి ఒక ప్రెగ్నెంట్ లేడీలో ఫోర్త్ మంత్ నుంచి చిగుర్లు మనకి నార్మల్ కంటే టూ త్రీ టైమ్స్ ఎక్కువ వాపు రావడం ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము కొంతమందిలో చిగుర్ల దగ్గర ఒక కాలీఫ్లవర్ లాంటి గ్రోత్ కూడా వచ్చేస్తుందండి అండి అది చూసి మనం క్యాన్సర్ అని భయపడాలి కానీ అది క్యాన్సర్ కాదు అది ప్రెగ్నెన్సీ వల్ల ఆ చేంజెస్ వల్ల వచ్చిన గ్రోత్ సో ఇమీడియట్గా వెళ్ళి అది త్లీన్ చేసుకుంటే తగ్గిపోతుంది సో మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా చిన్న క్యావిటీ ఉంది కొంచెం నెప్పి ఉండింది ప్రెగ్నెన్సీ ముందు సో నార్మల్గా అయితే కొంచెం ఏదో పెయిన్ వస్తుంది ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది కానీ మీకు ప్రెగ్నెన్సీ టైంలో ఆ పెయిన్ ఎంత ఉంటుందంటే అది మిమ్మల్ని తిననివ్వదు పడుకోనివ్వదు సో మీ ప్రెగ్నెన్సీని మీరు ఎంజాయ్ చేయడానికి కూడా ఉండదు తర్వాత విజ్డెం టీత్ అండి ఒకటి విజిడెం టీత్ కూడా చాలామంది నొప్పి వచ్చినప్పుడు తీయించుకుందాం వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటారు సో అలాంటివి కూడా మనం అవి కనుక తీయించుకోకపోతే ట్రీట్మెంట్ చేయించుకోకపోతే వాటి పెయిన్ కూడా త్రీ టు ఫోర్ టైమ్స్ హై ఉంటుందండి ప్రెగ్నెన్సీ టైంలో సో సింపుల్ క్లీనింగ్ దగ్గర నుంచి పన్ను నొప్పి దగ్గర నుంచి బిజ్డెం టీత్ ఏదైనా కూడా మనకు వచ్చే ప్రతి ప్రాబ్లము ఒక ఫైవ్ టైమ్స్ త్రీ టు ఫైవ్ టైమ్స్ ఇంక్రీజ్ అయిపోతుందండి ప్రాబ్లం సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఫస్ట్ ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి టీత్ క్లీన్గా పెట్టుకోండి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫిల్లింగ్స్ కావాలా రూట్ కెనల్ కావాలా విజిటమ్ టీత్ ఏమైనా తీయించుకోవాలా ఇలాంటివన్నీ చెక్ చేసుకోండి మీ వైటమిన్ లెవెల్స్ చెక్ చేసుకోండి వైటమిన్ బి ట్వెల్వ్ డి కానివ్వండి కాల్షియం కానివ్వండి ఇవి టీత్ చిగుర్లే కాకుండా మీ జనరల్ హెల్త్కి కూడా ఉపయోగపడతాయి వీటన్నిటి ఎఫెక్ట్ వైటమిన్ డెఫిషియన్సీ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి అంటే మన నాలుక మీద బీటలు పడడం చాలా మంట పుట్టడము అల్సర్స్ రావడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు అన్నీ మీ వైటమిన్స్ మీ ఓరల్ హెల్త్ మీ జనరల్ హెల్త్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోండి ఒక్కోసారి అన్ప్లాన్డ్ అవ్వచ్చు సో ఫస్ట్ త్రీ మంత్స్ మనకి టైం ఉంటుందండి కొంచెం జాగ్రత్త చిన్న చిన్న ట్రీట్మెంట్స్ పెద్ద ట్రీట్మెంట్స్ అంటే విజ్డమ్ టీ తీయడం ఇలాంటివి ఫస్ట్ త్రీ మంత్స్ కొంచెం మాకు కూడా రిస్క్గానే ఉంటుంది సో సెకండ్ ట్రైమెస్టర్ అనేది సేఫ్ టైం ఫర్ ఎనీ డెంటల్ ట్రీట్మెంట్ అండి మనం ఈవెన్ యాంటీబయాటిక్ కూడా తీసుకోవచ్చు మీ గైనకాలజిస్ట్తో మాట్లాడి మెడికేషన్స్ తీసుకోవచ్చు సో సెకండ్ ట్రైమెస్టర్ ఈజ్ ద సేఫెస్ట్ టైం అండి మనకి ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి సో ఫస్ట్ త్రీ మంత్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కనెక్ట్ అవ్వండి ప్లీజ్ ట్రీట్మెంట్ చేయించుకోండి మనకి ఇంకా కొన్ని చేంజెస్ ఎలా ఉంటాయంటే కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవ్వడం కొంచెం బుగ్గలు రావడము ఇలాంటివి వచ్చినప్పుడు కూడా పళ్ళ కింద పడటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొన్ని టీత్ షార్ప్గా ఉండి గుచ్చుకొని అల్సర్స్ ఫామ్ అవ్వడం ఇలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా సో ఫస్ట్ త్రీ మంత్స్లో ఒకవేళ రాలేకపోయినా తర్వాత ఫోర్త్ మంత్ నుంచి ట్రీట్మెంట్స్ చేయొచ్చు వచ్చి చేయించుకోండి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి క్వెయిరీస్ ఉన్నాయి ఏమైనా మందులు వాడచ్చా వాడకూడదా ఏ ట్రీట్మెంట్ చేయొచ్చు ఇలాంటి ఏ క్వరీస్ ఉన్నా కూడా ప్లీజ్ మెసేజ్ అండ్ అండి వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఎ టె పొలర్ డెంటల్ జుబ్లీ హిల్స్